ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ పాలన అని మరోసారి తేలిపోయింది. రేవంత్ సర్కార్ నియంత పాలనలో రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతుంది. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిన్న బంజారాహిల్స్ పిఎస్లో కౌశిక్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఫిర్యాదుపై స్పందన లేని పోలీసులు ఉల్టా అతడిపైనే కేసు పెట్టి అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తతకు దారితీసింది. కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు భారీగా పోలీసు బలగాలను మోహరించారు. మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి పాటు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నేతలు అక్కడికి చేరుకున్నారు. కౌశిక్ రెడ్డి అరెస్టుపై ప్రశ్నించినందుకు మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని గచ్చిబౌలి పిఎస్ కు తరలించారు. 10 గంటలకు పైగా అరెస్ట్ అయిన నేతలను పోలీస్ స్టేషన్లోనే నిర్బంధించారు. గంట సేపటి క్రితమే వారి దగ్గర సంతకాలు తీసుకున్నప్పటికీ బయటకు పంపకుండా పోలీసులు లోపలే ఉంచారు. పైనుంచి ఆదేశాలు రావాలంటూ పోలీసులు కాలం వెల్లదీస్తున్నారు. నువ్వు లేకపోతే కానీ ఉన్నావు, నువ్వు లేకపోతే కాదు, మీరున్నారు, మీరున్నారు, నేను వచ్చాక ఓడేది సీఎం రేవంత్ రెడ్డి గారి మీద ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి గారి మీద కేసు బుక్ చేయాలని పిటిషన్ ఇస్తా ఉన్నాను. ఎందుకంటే నా ఆఫీస్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఉంది, ప్లస్ మా పార్టీ ఆఫీస్ కూడా బంజారాహిల్స్ లో ఉంది. దే ఆర్ ట్యాపింగ్ అవర్ ఫోన్స్, దే ఆర్ ఇట్ ఈస్ ప్రైవసీకి మాకు భంగం కల్పిస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి సీఎం గారి మీద, శివధర్ గారి మీద. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గచ్చిబౌలి పిఎస్ నుంచి లీవీలు అందిస్తారు. లీవీలు చెప్పండి, 10 గంటలకు పైగా ఇంకా పిఎస్ లోనే బీఆర్ఎస్ నేతలను ఉంచారు, సంతకాలు చేసి కూడా ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఉదయం నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రామా కొనసాగుతుంది. దీనికి ప్రధానంగా పోలీసులు రాజకీయ కుట్రలో భాగంగానే ఇదంతా కూడా హైడ్రామా అని చెప్పుకోవచ్చు. ఈ హైడ్రామా అంతా కూడా బీఆర్ఎస్ శ్రేణులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడము, వారిని నిర్బంధించడము కొనసాగుతుంది. ఉదయం కౌశిక్ రెడ్డికి సంబంధించి ఏదైతే నిన్న ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి నా పైన ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, ఫిర్యాదు తీసుకోండి అని చెప్పేసి నిన్న అక్కడికి వెళ్ళి ఏదైతే వెళ్ళిందో ఆ క్రమంలోనూ అక్కడ సిఐ ఫిర్యాదు తీసుకోవడానికి వెనుకాడడం కావచ్చు, తర్వాత అక్కడ ఉన్న ఏసీపీ అక్కడ నుంచి వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా దానిపైన కూడా బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ప్రజాప్రతినిధి, నేను ఒక ఎమ్మెల్యేను, నన్నే మీరు ఈ విధంగా ఎందుకు ఫిర్యాదు తీసుకోలేకపోతున్నారని చెప్పేసి కూడా నిన్న ప్రశ్నించిండు. అయితే ఏదైతే ప్రశ్నించిన సందర్భంగా నిన్న ఫిర్యాదు తీసుకోకపోవడంతో ఒకసారికి అక్కడ నుంచి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మీడియా సమావేశంలో పలు అంశాలను కూడా లేవనెత్తారు, అయినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోకపోవడంతో ఇవాళ ఉదయము బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని చెప్పేసి పెద్ద ఎత్తున అక్కడ పోలీసులు మోహరించారు. అక్రమ కేసులు కూడా పెట్టారని చెప్పేసి మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కూడా చెప్పారు. ఆ నేపథ్యంలోనే పోలీసులను మోహరించి అరెస్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుసుకున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకున్న క్రమంలో చాలా మంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇక్కడికి చేరుకున్నారు. వీరందరికీ కూడా ఎందుకు వచ్చారని చెప్పేసి చెప్పకుండా కూడా, కనీసం ఎందుకు వచ్చారో అడగకుండా కూడా వారిని అందరూ కూడా అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్ తరలించారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు పల్లా రాజేశ్వర రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ సిబ్బిపురాలతో పాటు పలువురు ఎమ్మెల్యేలని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఉదయం నుంచి గురించారు. దాదాపు 10 గంటలు కావస్తుంది, ఇప్పటికి కూడా పోలీస్ స్టేషన్ లో ఇంకా నిర్బంధించారు. జగదీష్ రెడ్డిని
రాకేష్ రెడ్డి తో పాటు పలువురు ఎమ్మెల్యేలని రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో మరిసారి ఇక్కడికి వచ్చి ఏదైతే మా ఎమ్మెల్యేలని ఎందుకు అరెస్ట్ చేశారు, ఎందుకు అక్రమంగా అరెస్ట్ చేశారు చెప్పండి అని చెప్పేసి నిరసన తెలుపుతున్న క్రమంలో వేలాది మంది టీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్ లకు తరలించారు. ఇప్పటి వరకు కూడా ఏ స్టేషన్ కి ఎవరు తరలించారు, ఎందుకు తరలించారు అనేది కూడా ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ లేదు. అయితే కౌశల్ రెడ్డి కేసుకు సంబంధించి కూడా ఇప్పటి వరకు ఉదయం అరెస్ట్ చేసి ఇప్పటి వరకు కోర్టు ప్రొడ్యూస్ చేయలేదు. ఎందుకు అరెస్ట్ చేశారు, ఏ కారణం చేత, ఎఫ్ఐఆర్ ఏంటి, ఏ సెక్షన్ పెట్టారు, ఏ అంశాన్ని కూడా ఇవాళ పోలీసులు చెప్పకపోవడం కూడా ఏదైతే రాజకీయ కుట్రలో భాగమే అని ఇటు బీఆర్ఎస్ అంతా కూడా చెప్తున్నాయి. ఈ క్రమంలో ఇక్కడ నుంచి ఉదయం నుంచి కూడా ఇక్కడికి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు బీఆర్ఎస్ అంతా కూడా ఒక్కొక్కసారిగా విడుదల వారిగా వస్తున్నారు. కొద్దిసేపు క్రితమే మాజీ మంత్రి ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కూడా ఇక్కడికి వచ్చారు, ఇక్కడ మీడియాతో మాట్లాడారు. అంతేకాకుండా పలు కీలక అంశాలు కూడా చెప్పారు. ఎందుకంటే ప్రజా పాలనలో ప్రశ్నించడమే నేరమన్న విధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు వస్తున్నాయి, ప్రశ్నించే గొంతులను నొక్కాలని చెప్పి చూస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి అని చెప్పేసి కూడా సునీతా లక్ష్మారెడ్డి ఎదేవ చేశారు ప్రభుత్వాన్ని. అంతేకాకుండా అంటే కుట్రలు ఇలాంటి కుట్రలు చేయడం వల్ల ఏదో ప్రజలకు ఇచ్చిన హామీలను మర్చిపోయేందుకు, ప్రజలకు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టేందుకు ఈ విధంగా ప్రతిపక్షాల పైన ఈ విధంగా రాద్ధాంతం చేస్తూ ఈ విధంగా కుట్రలు చేస్తూ అక్రమ అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి కూడా పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడారు. అంతేకాకుండా ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలోనే కౌశిక్ రెడ్డి కావచ్చు, ఇటు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్రావు సైతం ప్రజలకు ఇచ్చిన హామీలను మరొకసారి అసెంబ్లీ వేదికగా ప్రశ్నిస్తే ప్రభుత్వం దగ్గర సమాధానం లేకపోవడం వల్లనే ఈ విధంగా అక్రమ అరెస్ట్ చేసి బంధించాలని చూస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల వేళ ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు. ప్రజాస్వామ్యం ఏడో గ్యారంటీ అని చెప్పిన ఇవాళ ఈ ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా నిర్బంధిస్తుంది, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంది. ఒక రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని తిరిగిన రాహుల్ గాంధీ ఈ విధంగా ఇవాళ ఆయనకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ముఖ్యమంత్రి ఈ విధంగా వివరించిన తీరును కూడా వీరందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే బేషరతు అరెస్ట్ చేసిన వారందరికీ కూడా విడుదల చేయాలి, కౌశిక్ రెడ్డికి సంబంధించి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కూడా ఎఫ్ఐఆర్ లో స్పష్టంగా మెన్షన్ చేయాలి, ఆ వారి కుటుంబ సభ్యులకు కూడా తెలపాలని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు. ఎక్కడెక్కడైతే బీఆర్ఎస్ నేలను అరెస్ట్ చేశారో వారందరికీ కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూడా మాజీ హోంమంత్రి మహమూద్ అలీతో పాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ మీడియా సమావేశంలో చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో కౌశిక్ రెడ్డితో పాటు ఇక్కడ బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్రావు అక్కడ జగదీష్ రెడ్డికి సంబంధించి కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఎడ్రమ్ అంతా కొనసాగుతుంది. కానీ పోలీసులు ఇప్పటి వరకు కూడా ఎందుకు అరెస్ట్ చేశారు, ఏ కోణంలో అరెస్ట్ చేశారనేది మాత్రం చెప్పలేకపోతున్నారు. ఇప్పటి వరకు కూడా చెప్పని పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యూష లెవెల్ చెప్పండి, అంటే పోలీసులు ఇప్పటి వరకు పైనుంచి ఆదేశాలు రావాలి అంటున్నారు, కానీ ఎక్కడి నుంచి ఆదేశాలు రావాలని ఇప్పటి వరకు ఏ క్లారిటీ ఇవ్వలేదు. మరోపక్క కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా ప్రజలు తిరగబడే రోజు వస్తుందని కూడా ఎమ్మెల్సీ కవిత చెప్పారు, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? వల్ల పైనుంచి ఆదేశాలు అంటే స్పష్టంగా రాష్ట్రానికి ఒక డీజీపీ ఉంటాడు, రాష్ట్ర డీజీపీ ఆదేశాలు ప్రతి ఒక్క పోలీసు ఉన్నతాధికారి ఫాలో అవుతాడు. కానీ ఇవాళ దురదృష్టవశాత్తు హోంశాఖ మంత్రి కూడా ముఖ్యమంత్రి దగ్గరే ఉంది. హోంశాఖ వివరిస్తున్న ముఖ్యమంత్రి ఇవాళ కానిస్టేబుల్ వరకు కూడా ఆదేశాలు జారీ చేసి కానిస్టేబుల్ వరకు కూడా ఈ విధంగా చెప్తున్నాడు. అందుకోసమే ఇవాళ పోలీసులు ఈ విధంగా వివరిస్తున్నారని చెప్పేసి కూడా ఇవాళ చెప్తున్నారు. ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించకుంటుంది, కానీ ఈ ప్రజాస్వామ్యంలో పోలీసుల తీరు ఒక రాజకీయ కుట్రలో పావులవుతున్నారు. ఈ రాజకీయ కుట్రలో మీరంతా కూడా పావులవడం వల్ల మీరు ఇవాళ అధికారం ఒక పార్టీ ఉంది, రేపు ఇంకో పార్టీ అధికారంలోకి వస్తుంది, కానీ మీరు ఈ విధంగా వివరించడం ఏంటని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా ఇవాళ ఏదైతే ఈ దీనికి సంబంధించి అంతా కూడా ఖచ్చితంగా ఇవాళ మీరు ప్రజాస్వామ్యాన్ని కూల్చేద్దామంటే ప్రజలే రేపు పొద్దున ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున ఖచ్చితంగా చెప్తారని చెప్పిన ఈ పొద్దుసేపు క్రితమే ఇక్కడికి వచ్చి అల్లరాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి ఎదురుగా ధర్నా చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ధర్నాలో ఖచ్చితంగా కౌశిక్యం విడుదల చేయాలి, అధికారం విడుదల చేయాలని చెప్పేసి కూడా ఎమ్మెల్యే పల్లరాజశేఖరరెడ్డి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నమంతా కూడా ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతీష రైట్ లివింగ్ థ్యాంక్ యూ.